డాక్టర్ గారు, కొజ్జాలకి పిల్లలు పుడతారా పుట్టరా? కొజ్జాలను మగవాళ్ళే కదండి, వాళ్ళు శారీరకంగా 100 రూపాయలు మావులేరండి. మగవాళ్ళే 100 రూపాయలు మగవాళ్ళే, హార్మోన్ పరం కూడా మగవాళ్ళే, కానీ మానసికంగా 100 రూపాయలు ఆడవాళ్ళు. అసలు ఇది ఎంత ఆపోజిట్ చూడండి, పగలు రాత్రిలాగా అంత ఆపోజిట్ అన్నమాట. పుట్టింది మగ పుట్టిగా, అన్ని మగవాళ్ళ లక్షణాలే, మానసికంగా మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటారు, వాళ్ళు కొజ్జాలంటారు. అంటే మన రోడ్డు మీద చూస్తాం కదా, హిజ్రాలందరూ జస్ట్గా ఆడవాళ్ళగానే పూర్తి మేకప్ అయిపోయి ఆడవాళ్ళగా ఉండి అలా చేస్తుంటారు కొజ్జ. వీళ్ళకి పిల్ల పుట్టే ప్రశ్న, మామూలుగా పుట్టే ప్రశ్న అయితే, ఇప్పుడు ఈ కొజ్జాలని హిజ్రాల విషయంలో ఒక చాలా రెవల్యూషన్. మనకి సుప్రీంకోర్టు కూడా వీళ్ళని కూడా థర్డ్ జెండర్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది, వాళ్ళకి అన్ని రకాలు చేయడం జరిగింది కదా. వాళ్ళకి రికగ్నైజ్ చేశారు వీళ్ళని, అంటే వాళ్ళు థర్డ్ జెండరు, వాళ్ళకి కూడా అన్ని రకాల హక్కులు కావాలి అని చేయడం. ఇప్పుడు కొన్ని కేసుల్లో ప్రపంచంలో చాలా చోట్ల, ముఖ్యంగా మనకి థాయిలాండ్లో కానివ్వండి, లేదా ఇంగ్లాండ్ కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, కొన్ని చోట్ల వీళ్ళకి సర్జరీలు చేస్తారు. ఎలాంటి సర్జరీలు చేస్తారు కొద్దిగా? ఒకటి, వృక్షజాలజీ మన ఇండియాలో కూడా చేస్తారు, ఆడవాళ్ళ కానీ వీళ్ళకి వృక్షజాలు పెడతారు. రెండోది ఆర్టిఫిషియల్ విజయన, మామూలుగా విజయన అంటే మామూలుగా సంభోగం, ఒక ఆడవాళ్ళు ఎలా సంభోగం చేస్తా చేయడం కోసం ఆ పెరిగిందర ఒక జస్ట్ హోల్ పెట్టి అలా చేస్తారు, నిర్మాణం చేస్తారు, ఆర్టిఫిషియల్ విజయన. ఇది కాకుండా ఇటీవల కాలంలో కొజ్జాలకి కొంత స్త్రీలు అదే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాగో అలాగే యుట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు. ఇటీవల పూనాలో ఒక లేడీకి యుట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆమెకు పిల్లలు పుట్టేట్టు చేశారు. ఇండియాలో కూడా జరిగింది. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కదా, వాడు కిడ్నీ అయితే కిడ్నీ పెడుతున్నారు, మారుస్తున్నారు కిడ్నీ మారుస్తున్నారు కదా, గుండె తీసే గుండె పెడుతున్నారు, గుండె పాడైపోయిన గుండె పెడుతున్నారుగా, ఆ రంగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్రెస్ పెట్టి వీళ్ళకి ఇంకేముండదు. అవుట్ సైడ్ ఎవడో ఒక లేడీకి సంబంధించిన అన్నంతో ఒక మగవాడు ఒక వీర్యాన్ని కలిపి అది తీసుకొచ్చి ఇక్కడ యుట్రస్లో పెట్టి హార్మోన్లు ఎక్కి ఇంజెక్ట్ చేసి, హార్మోన్లను ఇంజెక్షన్ ఇచ్చి వీడికి పిల్లలు పుట్టే చేస్తున్నారు. అలా జరిగాయి ఈ ప్రపంచంలో అండి. ఇలాంటి హిస్టరీ మన మగవాడికే యుట్రస్ పెట్టడం, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా చేసి యుట్రస్ సర్వే చేసి దాంట్లో వచ్చేసి పూనాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని రిపోర్ట్ అయింది. అంటే ఆ రంగా ఈ ప్రస్తుతాన్ని మాత్రం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నాయండి. ఇక ఫ్యూచర్లో ఈ బాగా ఎక్కువ అయితే, ఎవరైనా పిల్లల పుట్టడం అయిపోతే వాళ్ళు ఇట్రెస్లకి వాళ్ళకి దానం చేస్తే ఆ గర్భాశయం తీసుకొచ్చి పెట్టి కొంచెం పెట్టి పిల్లలు పుట్టేట్టు కూడా చేయడానికి అవకాశం ఉంది, లేదని కాదు. ఎందుకంటే అలాంటి హిస్టరీలో మన మెడికల్ హిస్టరీలో అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, లేకుండా పోవాలి. మన ఇండియాలోనే అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయి, అదే పుట్టడం రేర్గా ఉంది. కానీ మామూలుగా మాత్రం పిల్లలు పుట్టడం, ఇవన్నీ సర్జికల్గా చేసి చేసిన తప్ప, సర్జికల్ జింబిక్స్ తప్ప ఇంకో రకంగా జరగదు, సర్జికల్గానే చేస్తాం ఇంకో రకంగా అవ్వదు. అదే మామూలుగా మాత్రం కొంచెం పిల్లలు పుట్టరు, వాళ్ళు పూర్తిగా మగవాళ్ళు కనుక. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.